సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కరోనా బారిన పడి వాక్సినేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కూడా అడ్డగోలుగా డీజిల్ పెట్రోల్ ప్రతిరోజు పెంచడం ప్రజల మీద మోయలేని భారం ముఖ్యంగా తెలంగాణ రైతాంగం మరి ఇప్పుడు దున్నుకొని పంటలేసుకొని మరి ఎరువులు తీసుకొచ్చే సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మరి ఆ రైతాంగం మీద భారం వేయడం దుర్మార్గమైన చర్య. కరోనా వచ్చి వాక్సిన్ వేయలేని అసమర్థత కేంద్ర ప్రభుత్వం మరి ఇలా విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం చాలా అన్యాయం. తక్షణమే మరి సామాన్యులపైన కూడా ఇంత ఉద్యోగాలు పోయి వాళ్ళు తినడానికి తిండే కష్టమైన ఈ రోజుల్లో మీరు డీజిల్ పెట్రోల్ పెంచడం చాలా దుర్మార్గం. తక్షణమే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రైతు ఈరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ నిరసనగా వాళ్ళు పెంచిన అధిక ధరలు నిరసనగా మేము ఈరోజు పెట్రోల్ బంక్ నిరసన చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గత 13 నెలల నుంచి ఏకకాలంలో 43 సార్లు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ మీద అంపించింది ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కరోనా విపత్తు విషయంలో కూడా జాగ్రత్త వహించకుండా ముద్ర నిద్ర వహించిన ప్రభుత్వము అది పెట్రోల్ డీజిల్ మీద తగ్గించి ప్రజల యొక్క సామాన్య మానవునికి జేబులు తూట్లుకొడుస్తుంది. అయ్యా సామాన్య ప్రజలు తూట్లుకొడిసే చేస్తున్నావు నువ్వు. ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, వివిధ సంస్థలు అమ్ముకుంటావు, కానీ సామాన్య ప్రజలు వచ్చేవారికే తూట్లుపడుస్తున్న జేబుకు నీకు సోయ్ లేదా? ఇలా కొంతమంది ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం అని చెప్తారు. మూర్ఖులు అజ్ఞానులు ఈ దావా పెట్రోల్ రేట్లు పెంచుతూ సోయ్ లేదా? ఇది దేశం కోసం ధర్మం కోసమా? సామాన్య ప్రజలు జేబుల పైసలు పరిస్థితులు ఏర్పడ్డదండి. ఇదేం దేశం కోసం ఏం చేసి దేశం కోసం ధర్మం కోసం అంటారు? మోడీ ప్రభుత్వము ముద్దు నిద్ర దొంగ మాటలు చెప్పుకుంటా ప్రజలు మోసగిస్తుంది. ఈ బీజేపీ భారతీయ జనతా జూటా పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారి నెమరేసుకోండి అయ్యా. ఇది చేసిన మోసమా కాదా? యూపీఏ గవర్నమెంట్ ఏం జరిగింది? మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం జరుగుతుంది? ఒక్కసారి నెమరేసుకోండి. ఇప్పటికైనా ప్రజల భారం పడకుండా ఆలోచించి తగు రీతిలో